ధర్మపురిలో శుక్రవారం రోజు తొలి ఏకాదశి సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో అనుబంధ ఆలయాలలో పంచోపనిషత్తులతో క్షీరాభిషేకం, తులసి అర్చనతో పాటు హారతి, మంత్రపుష్పం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేవస్థానం అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, వేద పండితులు బొజ్జ రమేష్, ఉప ప్రధాన అర్చకులు శ్రీనివాస్, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాస్, ధర్మకర్తలు శ్రీ ఇనగంటి వెంకటేశ్వరరావు, అక్కనపల్లి సునీల్ కుమార్ అర్చకులు పాల్గొన్నారు. శ్రీమద్ధర్మ శ్రీమద్